హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే ఒక సిస్టరు చాలా రోజు అడుగుతున్నారండి చాలా ఈజీ మెథడ్లో ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్కి డాట్స్ చెప్పండి అక్క కట్ చేసి కుడుతుంటే నాకు అస్సలు రావట్లేదని సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మనం ఎలాగైతే మన నార్మల్ బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని మార్కింగ్ వేసుకుని కటింగ్ చేసుకుంటాము సేమ్ అదే విధంగా చేసేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలాగైతే బ్యాక్ పార్ట్ పెట్టేసుకుని ఇలాగ మార్కింగ్ వేసుకున్నాను సో డాట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది చాలామంది అయితే ఫిట్టింగ్ బాగుందని కూడా నాకు చాలామంది చెప్పారండి నా కస్టమర్స్ కూడా లిఫ్టింగ్ చెస్ట్ లిఫ్టింగ్ చాలా బాగుంటుందని కూడా చెప్పారు సో అదైతే చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి మీకు ఈజీ అనిపించవచ్చు కానీ అది ఫిట్టింగ్ మాత్రం చాలా ఎక్స్టెంట్గా వస్తుంది అనమాట ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా మందికి స్టిచ్ చేశాను కాబట్టి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా నాకు పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది వరకు అయితే నెగిటివ్ అయితే రాలేదండి ఈ డాట్స్ విషయంలో సో మీరైతే బ్యాక్ పార్ట్ అయితే ఎలాగైతే నేను మార్కింగ్ వేస్తున్నానో దీనికోసం ఎక్కువ ఎక్స్ప్లెన్సేషన్ అయితే ఇవ్వను ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే చేశాను దీని గురించి ఇప్పుడైతే నేను మెయిన్ మార్కింగ్ కోసమే చెప్తాము చెప్తాను మెయిన్ డాట్ మార్కింగ్ ఎలా వేయాలో సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సో చూడండి ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి రెండున్నరకి మార్కింగ్ వేసుకోవాలండి అక్కడి నుంచి వన్ ఇంచు మళ్ళీ అక్కడి నుంచి వన్ ఇంచ్ అనమాట అంటే మెయిన్ డాట్స్ హైట్ వచ్చేసి కంపల్సరీ ఫైవ్ ఉండాలన్నమాట మరీ పొట్టిగా ఉన్న వాళ్ళకైతే ఫోర్ ఉంటే సరిపోతుంది అర్థమైంది కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మార్కింగ్ వేసుకోవాలి రెండున్నర అనేది పెద్ద సైజ్ బ్లౌజ్కి రెండున్నర ఉంటే సరిపోతుంది అంటే అంటే థర్టీ థర్టీ వన్ నుంచి ఫార్టీ వరకు అనమాట అదే విధంగా కొంచెం తక్కువ చిన్న సైజు బ్లౌజ్కి అయితే రెండు పావు సరిపోతుంది కానీ అక్కడ నేను వన్ ఇంచ్ అన్నాను కదా వన్ ఇంచ్ వన్ ఇంచ్ అని చెప్పాను కదా అది చెస్ట్ని బట్టి ఉంటుందండి చిన్న సై చిన్న చెస్ట్ అనుకోండి చిన్న సైజ్ చెస్ట్ అయితే హాఫ్ ఒక హాఫ్ కన్నా కొంచెం ముప్పావి ఇంచ్ వరకు చేసుకోవచ్చు సో దాన్ని బట్టి మనకు మార్కింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ స్కేల్ తోటి నేను ఎంత పర్ఫెక్ట్ నేను మార్కింగ్ వేస్తున్నాను చూడండి ఇలాగ మార్కింగ్ వేసేసుకోవాలి ఫైవ్ హై ఫైవ్కి హైట్కి మార్కింగ్ వేసాం కదా అక్కడ నుంచి ఇలాగా మార్కింగ్ వేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది చెస్ట్ లిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుందండి చాలా మందికి నేను స్టిచ్ చేశాను వాళ్ళ దగ్గర నుంచి అయితే పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది తప్ప నాకు ఇప్పుడు వరకు అయితే రిమార్క్స్ అయితే రాలేదు అందుకోసమని చాలా ఈజీగా అయితే చెప్తున్నాను మీరు కటింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మనం కుట్ట కుట్టేచ్చు డైరెక్ట్గా దీనివల్ల మనకి పీలుకుపోతుంది క్లాత్ అనేది కూడా ఉండదు చాలా బాగుంటుంది ఒకసారి వీడియోని చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక్కసారి కూడా మీరు ట్రై చేయండి ఒక్కసారి రాకపోతే ఇంకొకసారి అయితే ట్రై చేయండి సో ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో సేమ్ విధంగా కటింగ్ అనేది చేసేసుకోవాలి మార్కింగ్ మాత్రం టక్స్ పెట్టేసుకోండి మొత్తం మార్కింగ్ కటింగ్ చేయొద్దు మనం కటింగ్ చేయకపోతేనే బాగుంటుందండి కటింగ్ చేస్తే మాత్రం పీలికిపోతుంది సో నేనైతే స్టార్టింగ్లో కటింగ్ చేసి స్టిచ్ చేసేదాన్ని ప్రిన్సెస్ కట్ నేను ఇప్పుడైతే చెయ్యట్లేదు ఇలాగే నేను డైరెక్ట్గా స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను చూస్తున్నారా ఇలా ఉంటుందండి షేప్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నేనైతే స్టిచ్చింగ్ వీడియో కూడా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కామెంట్ బాక్స్లో అడగండి సో ఇప్పుడు చూడండి నేను మార్కింగ్ వేసేసాను అంతని ఇప్పుడైతే నేను పైపింగ్ కూడా వేసేసుకున్నాను డాట్స్ కుట్టేటప్పుడు ఎలా కుడతాను చూడండి ఇక్కడ మనం ఆల్రెడీ డాట్స్కి మార్కింగ్ వేసుకుని టక్స్ పెట్టుకున్నాం కదా ఫైవ్ ఇంచెస్ వరకు హైట్ కూడా ఇచ్చుకున్నాం కదా అక్కడ వరకు క్రాస్గా స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా క్రాస్గా వేసేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర నుంచి ఇలాగా మెయిన్ డాట్కి ఇలా పట్టేసుకుని నార్మల్ బ్లౌజ్కి ఎలా పట్టుకుంటామో అలాగే పట్టేసుకుని దాని నుంచి మెయిన్ దానికి ఇలాగా మెయిన్ దానికి ఇలా కలుపుకుంటూ పోవాలి చూస్తున్నారు కదా అంతేనండి ఇంకేం లేదు ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి సో ఇంకోటి కూడా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చాలా ఈజీగా అయితే ఉంటుంది మీకు చూసారు ఎంత బాగా వచ్చిందో చెస్ట్ లిఫ్ట్ కూడా అంతే బాగుంటుందండి సో ఫైనల్గా అయితే ఇలా ఉంటుందండి లుక్ చూడండి ఎంత బాగుందో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ